हाई फ्रेंड्स कमान फ्रेंड्स वीडियो भारी सैज षर्ट अलग लूज फिटिंग षर्ट वीडियो चुदा ऐक्चुअल 44 अंगुल चेस्ट अलग 49 अंगुल पोट अटे चेस्ट की पोट की सुमार 4.5 अंगुल डिफरेंस इंत हेवी पर्सन की बाग लूज फिटिंग दगर दर 15.5 फ्रंट दाका हेल्ली ऐक्चुअल मन 2 अंगुल 3 अंगुल लूज मेदी का सुमार 5 अंगुल लूज 4.5 5 अंगुल पैन लूजी अंत अंत ओवर लूज ओके षर्ट कटी षर्ट की एंत यह पनते एंत कावाली दादी वीडियो क्लियर चुदा एंत हेवी पर्सनलिटी वो चनल अला कटेकोवाली अच्छे वीडियो चुदा फ्रेंड्स मैं श्रीनु अने मार्टेर पुराने कदा अतुड़ू इलांट हेवी पर्सनलिटीस पर्सनलिटीस अभी वेरिएशन चूप्चन जो मनोड़े मंच शार्प నెల రోజుల షాప్ పెట్టుకుంటే అయితే రెడీగా ఉన్నాడు మార్కెట్ ఇప్పుడు ఈ రోజు మళ్ళీ బయలుదేరి రేపు మళ్ళీ వచ్చేస్తాడు ఎల్లుండ మనోడైతే మళ్ళీ ఒక 1 మంత్ లో షాప్ పెట్టి ఆ షాప్ ఓపెన్ చేసి మీ అందరికీ పరిచయం చేస్తాను మళ్ళీ కురోని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ షర్ట్ ఎలా కట్ చేయాలి వచ్చేసి వీడియోకి వెళ్దాం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన తోనేస్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఆ షర్ట్ యొక్క మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాం ఇది 44.5 చెస్ట్ 49 స్టమక్ పట్ట ఉన్న వరకు లూజ్ ఫిట్టింగ్ ఫుల్ హ్యాండ్ సెట్ కటింగ్ ఫ్రెండ్స్ ఇది పొడుగు వచ్చి 30.5 చెస్ట్ వచ్చి ఒరిజినల్ 44.5 స్టమక్ పట్ట 49 సీట్ వచ్చి 46.5 షాల్డర్ 20 అంగుళాలు ఫుల్ హ్యాండ్స్ లెంగ్త్ వచ్చి 26 అంగుళాలు కప్స్ 10 అంగుళాలు कलर साइज 17.5 ओके चेस्ट लूज फ्रंट लूज चेस्ट लूज 15 पट्ट स्टमक दर लूज 15.5 सीट दर लूज 15 अंगुला ओके फ्रेंड्स इप्पुडु ई षर्ट यొక్క कटिंग గురించి ఈ రోజు వీడియో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వద్దాం ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఇది 16 అంగుళాల ఫ్రంట్ ఉంది అంటే 15.5 తయారు అవ్వాలి సెంటర్ పైన 15 ఇటువంటి దానికి మనం చిన్న పన్న అయినా పెద్ద పన్న అయినా సరే ఒక పన్నాల వేసుకొని వెళ్ళిపోవాలి చిన్న పన్న అయితే ఈ పర్సనాలిటీకి 3 మీటర్ వరకు కావాల్సి వస్తుంది ఎందుకంటే ఈ విధంగా ఆ రెండు ఫ్రంట్లు ఒక బ్యాక్ హ్యాండ్స్ 1x1 తీసుకెళ్లిపోతాం అన్నమాట ఓకే ఇటువంటి వరకు ఎంత కావాలి అని ఎవరైనా అడిగితే మాత్రం ఒక ఫ్రంట్ లూజ్ ఎంత ఉందో చూడండి ఫ్రంట్ లూజ్లు ఒక ఫ్రంట్ ఒక బ్యాక్ పన్నలో తీసుకెళ్ళాలి కాబట్టి ఒక ఫ్రంట్ ఒక బ్యాక్ ఒక హ్యాండ్ మళ్ళీ మళ్ళీ ఇంకో హ్యాండ్ అలాగ దాని క్యాలిక్యులేషన్ చేసుకొని 3 వరకు చెప్పాల్సి వస్తుంది చూడండి అంత హెవీ పర్సనాలిటీస్ కూడా పన్నాలో కొన్ని తెగవు పన్నాకన్నా ఎక్కువ లూజ్ ఉన్నప్పుడు కొంచెం ఒక్క ఫ్రంట్ మళ్ళీ ఇంకో ఫ్రంట్ తీయాల్సి వస్తుంది అటువంటి వాటి విషయానికి వచ్చినట్లయితే 3.75 వరకు కావాల్సి వస్తుంది అంత హెవీ పర్సనాలిటీస్ అయితే మన వీడియోస్ లేవు ప్రస్తుతానికి పెట్టలేదు అంత హెవీ పర్సనాలిటీస్ వచ్చినప్పుడు అయితే దాని గురించి ఆలోచిద్దాం 18 అంగుళాలు 17 అంగుళాలు దాని గానించి అంటే 16 వరకు పరవాలేదు 17.5 18 దాని గానించి ఒక పన్నాలో ఒక ప్రింట్ అయితే ఉంటుంది ఓకే అలాగా ఒక టాపిక్ మీకు చెప్పవలసిన టాపిక్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాము ఓకే ఇప్పుడు ముందు మనం అంచులు తీసేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ అంచు ఈ విధంగా తీసేయండి యాక్చువల్గా మనం 2 అంగుళాలు మనకి బటన్స్కి పట్టికి తీస్తాము కాజా పట్టికి 15 పన్నాలు సరిపోవట్లేదు ఫ్రెండ్స్ పన్నాలు కూడా ఒక క్లాత్ సరిపోని పరిస్థితి ఉంది ఇటువంటి వారికి ఏ విధంగా చేసుకోవాలి అన్న దాని గురించి అయితే ఇవాళ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వద్దాం ఫ్రెండ్స్ మీరు ఇంత హెవీ పర్సనాలిటీ వచ్చినప్పుడు ఇలాగ పన్నాని ఒక పన్నాలో ఫ్రంట్ 2 ఫ్రంట్లు ఒక బ్యాక్ ఆ పైన సింగిల్ హ్యాండ్స్ కట్ చేసుకుని దాన్ని మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒక హ్యాండ్ కట్ చేసుకోవాలి యాక్చువల్గా చిన్న పన్న అయితే మీకు 36 అంగుళాల పన్న వచ్చి మీకు 3 మీటర్లు కావాలని చెప్పాను కదా ఇది వచ్చి ఇంకా బాగా తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఈ పన్న వచ్చి ఎంత ఉంది మనకి 33 కూడా లేదు అంచు కొంచెం తీసాం మనం అంచు తీస్తే 33 అంగుళాలు కూడా లేదు నమస్తే పన్న బాగా తక్కువ ఉంది కాబట్టి మేము దీనికి ముక్కలు కరిపించే ప్రయత్నం చేస్తాము ఫ్రెండ్స్ ఇది క్రాస్ కటింగే ఇంకొక లైన్ ఇచ్చుకోండి
యాక్చువల్ గా ఇది ఎండింగ్ చేస్తాము అంటే ఒక 1 ఇంచి ఒక 1/2 ఇంచి కచ్చు విడిచిపెట్టి చేస్తాము ఎందుకంటే ఇక్కడి నుంచి ముక్కలు అనకు తిప్పుతాము మీకు ముక్క సరిపోతే ఎల్లైస్ వదులుకోండి ముక్క సరిపోతే ఇక్కడి నుంచి మనం 2.5 ఇంచి వదులుకుంటాం కదా పట్టీకి అదే వదులుకోండి కటింగ్ ప్రాసెస్ గురించి చెప్తాను ముక్క అడ్జస్ట్మెంట్ అనేది ఇది లేదు కాబట్టి అది చేయడం జరుగుతుంది ఓకే మనకి సెంటర్ 15.5 ఇచ్చారు కాబట్టి 16 పెట్టుకోండి యావరేజ్ గా పైన దగ్గరకు కింద దగ్గరకు సెంటర్ లో మనకు కావాలి కాబట్టి ఒక 16 పెట్టుకున్నాము ఓకే 16 అంటే మనకు వచ్చి ఈ ఒక 1/2 ఇంచి విడిచిపెట్టి వేసుకోండి మార్కింగ్ అనేది మీకు ముక్క ఉంటే మాత్రం బటన్ పెట్టి పెంచుకోండి 36 అంగుళాలు కరెక్ట్ గా ఉంటే సరిపోద్ది ఇది 33 ఏ ఉంది పన్న బా తక్కువ ఉంది అందుకని ఇలా ఏడి జరిగింది ఓకే ఫ్రెండ్స్ పొడుగు 38.5 పొడుగు 38.5 ఇంత హెవీ పర్సనాలిటీకి పొట్టు ఎక్కువ ఉన్న వాళ్ళకి లెంగ్త్ ఎక్కువ తీసుకోండి 38.5 కదా 38.5 ఇంచెంపా వేస్ట్ పెట్టుకోమని చెప్తాను మీకు పొడుగు విషయంలో ప్రతి షర్ట్కి ఇంచెంపావు 38.5 ఇంచెంపావు ఇచ్చేపాటు 31.5 అసలు పొడుగుకి ఇంచెంపా వేస్టా కలిపాం ఓకే ఈ షార్ట్ డౌన్ వచ్చి కాలర్లో 7వ భాగం 2.5 పాయింట్ పెట్టాను నేను 2.5 పాయింట్ ఓకే తర్వాత చెస్ట్ మార్క్ చెస్ట్ 44.5 అంటే 44.5 అంటే 11 మీద ఒక పాయింట్ వచ్చింది ఇటువంటి హెవీ పర్సనాలిటీస్కి 1 ఇంచి తగ్గించే ప్లేస్లో ఇంచి నర తగ్గించుకోండి ఎందుకంటే లూజ్ లెక్కి వెళ్ళిపోతున్నాయి లూజ్ లెక్కి వెళ్తాయి కాబట్టి చంక గుంటలు పెరుగుతాయి మనం లూజ్ను బట్టే హ్యాండ్ కట్ చేస్తాం నో ప్రాబ్లం కానీ ఆ లూజ్ కానిచ్చి గంట చంక గుంట అనేది ఇలా కరువు తిరిగేసరికి దానివల్ల లూజులు పెరుగుతాయి చంక గుంటలు పెరిగిపోయి చేతులు తగ్గే అవకాశం ఉంది అందుకని చెస్ట్లో 4వ భాగానికి ఇంచిన్నర చెస్ట్లో 4వ భాగానికి ఇంచిన్నర చెస్ట్లో 4వ భాగం వచ్చేటప్పుడు 44.5 అనుకోండి 11 ఇంచిన్నర తీసేస్తే 9.5 ఎగ్జాక్ట్గా పెట్టేయండి ఓకే నడువులో చెస్ట్లో 4వ భాగానికి ఇంచిన్నర తగ్గించి పెట్టండి ఓకే స్ట్రైట్ లైన్ ఇచ్చేయండి స్ట్రైట్ లైన్ ఇచ్చేయండి చెస్ట్ లైన్ ఇచ్చేయండి కాలర్ 17.5 ఓకే 17.5 కాలరు 17.5 అంటే 3.5 సేమ్ 3.5 ఇక్కడ పెట్టుకుని జస్ట్ ఒక 1/2 ఇంచి పైనుంచి తీయండి షేప్ ఓకే ఒక 1/2 ఇంచి పై ఇది రెండు అంగుళాలు పైన కిందకి దిగే కొలిది కూడా మీరు 2.5 పాయింట్ పెట్టాం కదా ఒక 1/2 ఇంచి పైనుంచి జస్ట్ ఈ విధంగా రౌండ్ తీసేయండి ఓకే తర్వాత షోల్డర్ షోల్డర్ వచ్చి 20 అంగుళాలు 20 అంటే 10.5 ఇంచి ఖర్చు తర్వాత చెస్ట్ 44.5 11 పాయింట్ వచ్చింది పైన మనకి 15 అంగుళాలు లూజ్ అడిగారు మధ్యలో 15.5 అడిగారు ఓకే 15 అంగుళాలు లూజ్ అంటే 15.5 పెట్టుకున్నాం ఇక్కడ అంటే ఎంత 4.5 లూజ్ మీద వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది ఒరిజినల్ చెస్ట్ కన్నా 4.5 ఓకే తర్వాత పొట్ట మార్కు సుమారు ఇక్కడ నుంచి ఒక 7.5 కిందకి వేసుకోవచ్చు ఓకే తర్వాత పొట్ట వచ్చి మనకి 49 అంగుళాలు 49 అంటే 12.5 ప్లస్ మనం ఈ ఫ్రంట్ని బట్టి పెట్టుకునే విధానం ఇక్కడ పెడతలేదు జస్ట్ మనకి ఆ మెజర్మెంట్ వారు ఇచ్చారు ఫ్రంట్ ఎంత కావాలి పైన ఎంత ఉంది ఇంత ఉంది ఇంత ఉందని పెట్టేశారు మనకి పైన 15 ఇచ్చారు కింద 15.5 ఇచ్చారు యాక్చువల్గా ఇది మనం కుట్టిన షర్ట్ వేసుకొచ్చారు సేమ్ సరిపోయింది సేమ్ పెట్టమన్నారు కాబట్టి 15.5 కింద పెట్టేస్తాం ఓకే 15.5 అంటే 16 పెడతాం ఇక్కడ ఓకే 16 చివరికి వచ్చేస్తున్నాయి ఏం మార్పు లేదు చివరికి ఓకే ఇక్కడ 15 అంగుళాలు తయారు రావాలి ఇక్కడ 15.5 తయారు రావాలి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 15 అంగుళాలు తయారు రావాలి ఓకే 15, 15.5, 15 ఓకే దాన్ని బట్టి 6 అంగుళం ఖర్చు కలిపాం ఓకే ఇక్కడ 15 రావాలి కాబట్టి 15.5 పెట్టాం ఓకే ఇక్కడ 15.5 రావాలి కాబట్టి పట్ట దగ్గర 15.5 తయారు రావాలి కాబట్టి 16 పెట్టాము కింద 15 అంగుళాలు తయారు ఇచ్చారు కాబట్టి 15.5 పెట్టాం అంతే ఓకే యాక్చువల్గా చెస్ట్ని బట్టి 4 అంగుళాలు వెళ్ళింది 4.5 వెళ్ళింది పొట్టను బట్టి 3.5 వెళ్ళింది సీటు కన్నా 4 అంగుళాలు వెళ్ళింది ఓకే ఇక్కడ 4 అంగుళాలు లూజ్ 5 అంగుళాలు లూజ్ అయినారు కాబట్టి పొట్టగాడు అంత లూజ్ అయిపోక్కర్లా బాగా బౌర్ లూజ్ షర్ట్కి ఓకే
కొంచెం షేప్ చేసుకోవచ్చు అంటే మనకి కస్టమర్ ఈ విధంగా మెజర్మెంట్ ఇచ్చేసారు కాబట్టి చేసాస్తున్నాము చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా షేప్ వచ్చింది ఓకే లైట్ గా ఈ విధంగా షేప్ వచ్చింది కొంచెం లోపలకు వచ్చింది బయటికి వెళ్ళింది మళ్ళీ లోపలకు వచ్చింది అంతే సేమ్ వేసేయండి ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇంత హెవీ పర్సనాలిటీకి బాగా లూజ్ ఫిట్టింగ్ వాడే వాళ్ళకి బాగా లోపలకు రావాల్సిన పని లేదు కొంచెం ఒక పావించి ఆపించి వస్తే చాలు లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో సమానంగా కొట్టేసినా సరిపోద్ది ఓకే జస్ట్ నేను సమానంగా వచ్చాను అంతే జస్ట్ ఒక పావించి మూడు పాయింట్ల లోపలికి వచ్చాను అంతే లూజ్ ఫిట్టింగ్ వాడే వాళ్ళకి గుంట కూడా భారీ గుంటలు తీయద్దు గుంట లోపల కంట తీయద్దు గుంట తేల్చేయండి గుంట తేల్చేయండి పెద్ద పెద్ద పర్సనాలిటీస్కి ఎప్పుడు కూడా గుంట అన్నది తేల్చేయాలి ఈ విధంగా ఈ విధంగా కొంచెం బయటికి రండి గుంట చూసారా ఎంత తేల్చేశాను ఇంత హెవీ లూజ్ వాడేవాళ్ళు లూజ్ ఫిట్టింగ్ వాడేవాళ్ళు షోల్డర్ కూడా డౌన్ చేసి పెట్టుకోండి ఓకే చేతి పొడుగు కూడా డౌనే పెట్టుకోవాలి హాఫ్ హ్యాండ్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి ఈ రౌండ్ ఎంత వచ్చానో చూడండి ఒకసారి దగ్గర దగ్గర ఇంచున్నర పాయింట్ తీసా గుంట ఇక్కడ నుంచి ఇంచున్నర పాయింట్ తీసా మాక్సిమం మన మన షర్ట్లకి ఇంచు పావే వస్తుంది ఇక్కడి నుంచి తిరిగిపోద్ది ఓకే ఈ విధంగా కొంచెం గుడ్డ తేల్చి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఈ క్రాస్ కటింగ్ విషయానికి వచ్చినట్టయితే ఇంత పొట్ట ఉన్న వాళ్ళకి ఇంత భారీ పర్సనాలిటీస్కి మనం తీసే క్రాస్ కటింగ్ షేప్ కనబడదు అటువంటి వారికి కొంచెం రెండు పావు వచ్చే ప్లేస్లో రెండు పావు వస్తాను కదా రెండున్నర వచ్చా పైకి ఓకే సుమారు ఇక్కడ ఐదున్నర ఆరులో సుమారు పెట్టుకోండి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం అది జస్ట్ ఈ మార్క్ ఇచ్చుకోండి ఇంత హెవీ పర్సనాలిటీస్కి ఈ ఓవర్గా సీట్ ఉండేసరికి క్రాస్ కటింగ్ కనపడదు అందుకని ఇక్కడ నుంచి కొద్దిగా ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఇది గమనించండి ఒకసారి జస్ట్ ఈ విధంగా వచ్చానా ఇలా లోపలికి వచ్చి మళ్ళీ తిరిగా అంటే ఇక్కడ కొంచెం గుంట చూపించాం దానివల్ల ఏంటంటే గుంట కొంచెం కనబడుతుంది అనమాట అక్కడ ఓకే రెండు రెండు పో తీస్తే అసలు గుంట కనబడదు క్రాస్ కటింగ్ అనేది కనబడదు ఓకే ఎక్కడ తీసేయండి ఓకే ఫ్రెండ్స్ కరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళేసరికి ఇంకేం లేదు కాయమేట్ చేయండి సరే ఎంత గుంట వచ్చేసింది ఇంత గుంట వచ్చింది ఫ్రంట్లను బట్టి మనం హ్యాండ్ పెట్టినా సరే ఈ కొలిచేటప్పుడు ఈ గుంటల వల్ల బాడీలు పెరిగిపోతాయి హ్యాండ్లు తగ్గిపోతాయి అందుకని కొంచెం ఎక్స్ట్రా తగ్గించుకున్నాము వన్ ఇంచ్ తగ్గించే ప్లేస్లో ఇంచున తగ్గించాం ఓకే ఓకే ఫ్రెండ్స్ పర్సనాలిటీకి రెండు అంగుళాలు వెళ్ళాలనుకోండి ఇదే పర్సనాలిటీకి కొన్ని కొన్ని కస్టమర్స్కి అంటే కొంచెం వయసు తక్కువకి అయితే లూజ్ తక్కువ వెళ్తాం రెండు అంగుళాల మీద వెళ్తాం అప్పుడు పొట్ట చెస్ట్ కన్నా రెండు అంగుళాలు పొట్ట కన్నా రెండు అంగుళాలు సీట్ కన్నా రెండు అంగుళాలు వచ్చేస్తాం యాజ్ చేసి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫ్రంట్ అయితే పూర్తయింది ఇప్పుడు సేమ్ మళ్ళీ బ్యాక్ మీరు ఏం మార్చక్కర్లా పన్న టు పన్న వేసుకెళ్ళిపోతున్నాం అంతే మనం కాకపోతే మనకి ఎంత లూజ్ కావాలన్నదో అంతే వేసుకోండి సమానంగా ఓకే ఎంత రెండు 16 పెట్టాం కదా బ్యాక్ వచ్చి ఇంత హెవీ పర్సనాలిటీస్కి ఒకటి గుర్తుపెట్టుకోండి బ్యాక్ 1 ఇంచ్ తగ్గించేయండి 1 ఇంచ్ ఎట్టి పరిస్థితులు తగ్గించేయండి 30 ఇంచులు 15 ఇంచులు కాదు 6 ఇంచులు కాదు 1 ఇంచ్ ఫ్రంట్ 16 వేసాము బ్యాక్ 15 వేయండి పొట్ట దగ్గర ఎంత వేసాము 16 అంగళాలు వేసాం అంటే మనం 1 ఇంచ్ తగ్గితే అర్థం అవుతున్నాం కదా 15 వేసాం సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్
బ్యాక్ అనేది కొంచెం జరుపుకున్నాం అంతే ఆ బ్యాక్ కూడా పెన్న సరిపోయింది కరెక్ట్గా ఓకే బ్యాక్ 1 ఇంచ్ తగ్గుతుంది బ్యాక్ 30 ఇంచ్ తగ్గించుకుంది పెద్ద పర్సనాలిటీ కదా పట్టీలు కూడా ఇంచున్నర పట్టీ కట్టాలి ఇంచున్నర పట్టీ కట్టేటప్పటికి బ్యాక్ 1 ఇంచ్ తగ్గించాలి ఏం పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు అంగుళాలు తగ్గించే విధానం అంతా మందే సేమ్ టు సేమ్ కానీ పెద్ద వశవులు రియాలంటే మాత్రమే ఎక్స్ట్రా తగ్గిస్తాం ఓకే దాని గురించి కూడా ఒకసారి చెప్తాను మీకు దీనికి ఒక హాఫ్ ఇంచ్ పెద్ద షోల్డర్ వేద్దామని మనం అనుకుంటున్నాము ఓకే కాబట్టి రెండు అంగుళాలు తగ్గించే ప్లేస్లో రెండున్నర తగ్గిస్తాము ఆరు ముప్ప వేసే షోల్డర్ని ఆరు ముప్ప వేస్తాం ఓకే ఎంత పెద్ద షోల్డర్ వేస్తామో బ్యాక్ అంత ఎక్కువ తగ్గించుకోవాలి రెండు అంగుళాలు తగ్గించే ప్లేస్లో రెండున్నర తగ్గిస్తాం గమనించండి ఓకే ఏ డౌట్ వచ్చినా సరే నా నెంబర్కి కాల్ చేసి అడగండి ఫ్రెండ్స్ డౌట్ మాత్రం మీరు ఉంచుకోవద్దు ఓకే రెండున్నర తగ్గించాం మన వీడియోస్లో కొంత మీకు కొత్త కొత్తగా సబ్స్క్రైబర్స్ కొంతమంది వస్తున్నారు వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే మాత్రం వీడియోస్ అన్నీ చూడండి వీడియోస్ వెనక్కి వెళ్ళండి పాత వీడియోస్ చూడండి కొత్త వీడియోస్ చూడండి షర్ట్ వీడియోస్ సంబంధించి ఒక 100 వీడియోస్ పైనే ఉంటాయి మనకి అవన్నీ చూస్తే ఈ లెక్కలు అనేది క్లియర్గా అర్థమవుద్ది ఓకే ఫ్రెండ్స్ షోల్డరు 20 అంగుళాలు 20లో సగం 10 కావించి కావచ్చు ఓకే తర్వాత ఇప్పుడు మనం చూసారా ఎంత బ్యాక్ పెరిగిపోతుందో బ్యాక్ కొంటే ఎంత పెరిగిపోతుందో చూడండి యాక్చువల్గా 44 చెస్ట్కి 20 అంగుళాలు షోల్డర్ బాగానే ఉంది ఏమీ తేడా లేదు కానీ ఇంత ఎంతకు పెరిగిపోతుందంటే బౌర్లు షర్టు దగ్గర దగ్గర 56 అంగుళాలకు చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత లూజ్ పెడతామో అంత ఫ్రంట్ పెట్టాము కాబట్టి ఈ గుండ్లు పెరిగిపోతున్నాయి ఇటువంటి లూజ్ ఫిట్టింగ్ వాళ్ళకి ఇక్కడ బాక్స్ బిల్ట్ పెట్టుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నాను మీకు ఓకే ఇక్కడ బాక్స్ బిల్ట్ పెడతాము ఒక ఇంచింపావు ఇంచున్నర ఒక ఇంచింపావు పాయింట్ ఇంచున్నర వరకు ఇక్కడ బాక్స్ బిల్ట్ పెడతాం ఓకే ఆ బాక్స్ బిల్ట్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఎదరకొచ్చింది గుంట అనేది చక్కగా సరిపడ తగ్గుతుంది ఓకే ఆ విధంగా బాక్స్ బిల్ట్ పెట్టుకుని డ్రా చేసుకోండి ఒకటి రెండోది ఇటువంటి వారికి ఇదే షోల్డర్ బాక్స్ బిల్ట్ వద్దు అనుకున్నప్పుడు ఈ విధంగా క్రాస్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా క్రాస్ చేసుకోండి బాక్స్ బిల్ట్ వద్దు అంటే ఈ విధంగా క్రాస్ రండి ఇలా క్రాస్ రావడం వల్ల ఏంటంటే ఈ గుంట తగ్గుతుంది ప్లస్ ఇక్కడ లూజ్ కూడా పెరుగుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి ఫ్రంట్లో బ్యాక్లో కట్ అయిపోయింది మొత్తం వేస్ట్ చేయకుండా కట్ చేయండి నేను మీకు చెప్పే క్రమంలో నేనే కొద్ది కొద్దిగా పొరపాటు చేస్తాను సరే ఆఫ్ ఇంచ్ ముక్క వేస్ట్ చేశాను నా ఫోకస్ ఎంతసేపు కూడా వీడియోలో ఫోన్లో వీడియో పడుతుందా కరెక్ట్గా క్లాత్ అంతా పడుతుందా లేదా ఇవన్నింటినీ సరిపోతుంది అందుకే నేనే ముక్క తీసుకున్నట్లే ఒకసారి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ పొరపాటు అయితే మీరు చేయకండి ఓకే ఫ్రెండ్స్ ఏదైనా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ షార్ట్ రైజ్లో చేసుకోండి ఓకే ఇంత పొట్ట ఉన్న వారికి బ్యాక్ ఎట్టి పరిస్థితుల్లో తీసేసుకోండి ఇక్కడ బ్యాక్ చిన్న ముక్క తీసేయండి ఎంత పొట్ట ఉన్నా ఎంత లూజ్ కావాలన్నా సరే కింద కూడా లూజ్ ఇష్టపడతారు కానీ ఫ్రంట్ లెగిసిపోతే ఇష్టపడ్డు కస్టమరు కింద మాత్రం బాగా ఓవర్ లూజ్ షర్టే కాబట్టి దగ్గర దగ్గర హాఫ్ ఇంచ్ వరకు లేపేస్తాను అయితే ఓకే హాఫ్ ఇంచ్ వరకు ఇలా పట్టుకుని క్లాస్గా లేపండి ఇంకా ఏం పర్వాలేదు దీనివల్ల ఫ్రంట్ లేకుండా ఈ ఫ్రంట్ లెగిసే ప్లేస్లో ఈ ఫ్రంట్ బ్యాక్ తగ్గింది కదా ఈ బ్యాక్ ఏమో ఇలా లాగుతుంది ఇలా ఫ్రంట్ లెగిసేదాన్ని బ్యాక్ ఇలా లాక్కుంటుంది స్ట్రైట్ అవుద్ది ఒకటి రెండవది వచ్చి షోల్డర్లో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము అది షోల్డర్ మార్క్లోకి వచ్చిందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ తర్వాత హ్యాండ్స్ చూద్దాం సింగిలే హ్యాండ్ సింగిల్ తీయండి లేకపోతే డబల్ పరుచుకొని డబల్ వస్తే ఒకేసారి తీసేయండి ఒకసారి చూద్దాం కానీ డబల్ వస్తే డబల్ తీసేద్దాం పొడుగు ఎక్కువ చేతి పొడుగు మనకి షర్ట్ పొడుగు ఎక్కువ ఉంది ఇటువంటి వాళ్ళకి మూడు ముప్పై వచ్చారనుకోండి మనకి
హ్యాండ్స్ కూడా ఒకే దాకా వచ్చేది కొంచెం దాకా వచ్చిన అది సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకోండి హ్యాండ్స్ డబుల్ వస్తే ఒకేసారి తీసేయండి పడవలేదు లేదు అంటే సింగిల్ హ్యాండ్ తీయండి తర్వాత దాన్ని అటే పరుచుకుంటే మీకు ముక్క కొంచెం కలిసి వస్తుంది అక్కడ తీసుకోండి ఒకప్పుడు మేము చిన్న పన్నాలే వచ్చాయి ఫ్రెండ్స్ పెద్ద పన్నాలు వచ్చాయి కాదు చిన్న పన్నాలు కూడా రెండు ఇరవైలో వచ్చాయి అంతకుమించి వచ్చాయి కాదు రెండు పావు కూడా కాదు రెండు ఇరవై వచ్చాయి ఓకే చిన్న పన్నులే వచ్చాయి ఒకప్పుడు ఆ చిన్న పన్నులు వచ్చినప్పుడు ముప్పై అంగుళాల పొడుగు నలభై ఆరు అంగుళాల చెస్ట్ కూడా ఆ చిన్న పన్నులనే కట్ చేసేవాళ్ళం అందుకనే హ్యాండ్స్ క్రాస్ తిప్పేవాళ్ళం హ్యాండ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ అయ్యొద్దు హ్యాండ్స్ క్రాస్ చేస్తారు చాలామంది వేయొచ్చా అని మన జూనియర్ చాలామంది అడిగారు ఈ మధ్యన ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ వేయకండి ఓకే హ్యాండ్ అన్నది క్రాస్ వేయొద్దు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ ఎంత పెట్టుకోవాలి ఫ్రంట్ ఎంత పెట్టాం మనం పైన పైన మనకి ఫ్రంట్ పొట్ట దగ్గర మనకు సంబంధం లేదు చెస్ట్ దగ్గర ఎంత పెట్టామో చూడండి చెస్ట్ దగ్గర పదిహేను అంగుళాలు తయారు రావాలి కాబట్టి పదిహేనున్నర పెట్టాము పదిహేనున్నరలో మూడు అంగుళాలు తీసే విధానంలో ఏమీ మార్పు లేదు పదిహేనున్నరలో మూడు తీస్తే పన్నెండున్నర మనకు వచ్చి హ్యాండ్ లూజ్ అన్నది పన్నెండున్నర కావాలి చేతి పొడుగు వచ్చి చేతి పొడుగు పైన పైపాటు కిందపాటు సరిగ్గా వస్తుందో చూసుకోండి జాగ్రత్తగా గమనించండి ఓకే ఇది మార్క్ ఇచ్చాం ఓకే ఫ్రెండ్స్ చేతి పొడుగు ఇరవై ఆరు అంగుళాలు ఓకే చేతి పొడుగు ఇరవై అంగుళాలు ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేయండి ఓకే తర్వాత కప్స్ మూడు అంగుళాలు కప్స్ మూడు పది మూడు అంగుళాల కప్స్ కాబట్టి మూడు అంగుళాల కప్స్కి వన్ నుంచి తగ్గించండి రెండు అంగుళాలు మార్పు పెట్టండి ఓకే అంటే మనం ఇక్కడ మూడు అంగుళాల కప్స్కి వన్ నుంచి ఎంత తీసాము పైన కాపించి కింద కాపించి ఖర్చు కోసం మూడు అంగుళాల కప్స్లో వన్ నుంచి తీసే రెండు అంగుళాలకు మార్పు పెట్టండి ఓకే అదే రెండున్నర మాకు కప్స్ అనుకోండి వన్ నుంచి తగ్గితే ఇంచున్నరకు మార్పు పెడతాం ఓకే కానీ మూడు అంగుళాల కప్స్ కదా అలా చేయండి ఓకే కింద హ్యాండ్ లూజ్ కోసం ఆరున్నర పెట్టిన తిరిగి ఏవి లూజ్ కదా చెస్ట్ని బట్టి పెట్టలేదు మనం మామూలుగా లూజ్ ఫిట్టింగ్ చేయట్ కాబట్టి ఆరున్నర పెట్టాను ఆరు పావు పెట్టినా నో ప్రాబ్లం ఎందుకంటే మనకి ఇక్కడ లూజ్ అవసరం లేదు అని లూజ్ ఫిట్టింగ్ చేయటకి ఇప్పుడు కొంచెం ఇష్టపడితే బాగుంటుంది అనే విషయంలో కొంచెం లూజ్ అయితే పెట్టాము ఓకే ప్రతి వీడియో చెప్పినట్టుగానే సుమారు ఈ షర్ట్కి నాలుగున్నర తిప్పుకోండి నాలుగున్నరలో పన్నెండున్నర క్రాస్లో చూస్తే ఒక పావించి పెరుగుద్ది చూసుకోండి ఒక పావించి పాయింట్ పెరుగుద్ది పర్వాలేదు ఉంచేయండి ఓకే కింద కూడా వేసుకోండి ఓకే కింద క్రాస్ షేప్ కొంచెం ఎక్కువ వేయండి బాగా క్రాస్ ఎక్కువ వెళ్తుంది కదా ఎక్కువ అవసరం అవుతుంది అక్కడ ఓకే ఈ విధంగా అండి ఇంకా వచ్చినా పర్వాలేదు ఒక పాయింట్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు క్రాస్ ఓకే తర్వాత ఈ షేప్ విషయానికి వచ్చినట్టయితే బాగా హెవీ లూజ్ షర్ట్లకి హ్యాండ్ మీద తీసుకుంటాము కొంచెం ఈ షేప్ వేయండి ఎక్కువ షేప్ వేయండి ఓకే ఈ విధంగా కొంచెం ఎక్కువ షేప్ వేసుకునే ప్రయత్నం చేయండి ఓకే అయినా లూజ్ వస్తుంది టైట్ ఏం రాదు ఇది వేయడం వల్ల ఏంటంటే చేతులు బాగా లూజ్ వచ్చేస్తాయి ఈ మార్పు పడింది అనుకోండి ఇక్కడ బాగా లూజ్ పెరిగిపోద్ది లూజ్ ఫిట్టింగ్ వాళ్ళకి చేతులు కూడా లూజే ఉండాలి ఏం పర్వాలేదు అలాగని మరీ లూజ్ అవ్వలే అక్కర్లేదు మ్యాక్సిమం చెస్ట్ పొట్ట పెరిగింది కానీ చేతులు ఏం పెరగవు కస్టమర్కి అండ్ ఒరిజినల్ ఎంత చూడండి లూజ్ కూడా ఎంత తీయాలో చూడండి తర్వాత ఇంకో విషయం బాగా లూజ్ ఫిట్టింగ్ చెట్లకి చంక గుండ్లు బాగా భారీ భారీగా తేల్చేయొద్దు చాలు లైట్గా అలా గెలుపుకోండి ఈ పై మార్పుని ఇంకా కొంచెం తగ్గించుకున్నా నో ప్రాబ్లం ఓకే ఇలా వేసుకోండి అంటే చంక కొండలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి చంక కొండలు కాదు చంక కొండ ఎలా వచ్చాం మనం తేల్చేసాం కదా అలాగే చేతి కొండలు కూడా తేల్చేయండి అదంతా లూజులోకే వస్తాయి ఎంత ఫిట్టింగ్ కావాలంటే అంత రౌండ్ తీయాలి పర్ఫెక్ట్గా ఓకే
ओके विधा क्रास दिंकना कदा चूसर इक सामान सरपैंती సుమారు చాక్పట్టి మూడు అంగళాల కప్స్ కదా మూడు అంగళాల కప్స్ నేను వచ్చి ఐదు ఇంపా ప్లేస్లో ఐదున్నర వేస్తాము ఇక్కడ చాక్పట్టి బటన్ వేస్తాం కప్స్కి రెండు గుండెలు వస్తాయి చాక్పట్టికి వస్తుంది చూస్తాక అఫీషియల్గా ఉంటుంది అలా వెళ్ళిపోయా బాగా భారీగా ఉంటాం ఇయా బ్యాక్ కూడా ఏం కొట్టలేదు సార్ సమానం కొట్టిన అంతల ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదేండి షోల్డర్ మార్కింగ్ వద్దాం మూడు మీటర్ల ముక్కు ఇచ్చినా సరే ఇక్కడ వాడుకుంటాం ముక్కు అయితే లేచేసారా ఇటువంటి వారికి మూడు మూడు పావు అడిగే ప్రయత్నం చేయండి ఏ బాడీ వారికి ఎంత షర్ట్ క్లాత్ కావాలి అని మన వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి అదైతే ఫాలో అవ్వండి కటాకటిగా సరిపోద్ది ముక్క ఫ్రీగా అయితే ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు షాల్ విషయానికి వద్దాం షాల్ వచ్చి ఇరవై అంగళాల షాల్ర అంటే సుమారు ఎక్కడ పది అంగళాలు పడుతుంది ఇరవై అంగళాల షాల్ర ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు షాల్ మార్కింగ్ అంతా మామూలే తర్వాత షోల్డర్ మనకి ఎంత ఇరవై అంగళాల షోల్డర్ సగం పది పావు ఇంచు ఖర్చు పది పావు పదిహేడున్నర కాలరు కాలర్లో ఐదో భాగం మూడున్నర కాలర్లో ఐదో భాగం మూడున్నర ఓకే ఇప్పుడు హైట్ విషయానికి వచ్చినట్టయితే మన షోల్డర్ ఫార్ములా పట్టిక ఉంది కదా ఆ పట్టికల ప్రకారంగానే ఆరుంపావు వెళ్తాం ఈ షర్ట్కి ఓకే ఆరుంపావు ఈ షర్ట్కి వెళ్తాము కానీ బ్యాక్లో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తగ్గించాం అంటే చిన్న షోల్డర్ ఇచ్చేది కొంచెం పెద్ద షోల్డర్ వేద్దాం అనుకున్నాం ఎక్కువ పెద్ద షోల్డర్ కాదు ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ పెంచుదాం అనే ఉద్దేశంతో బ్యాక్లో హాఫ్ ఇంచ్ తగ్గించడం జరిగింది ఓకే కాబట్టి హాఫ్ ఇంచ్కి ముందు చిన్న మార్క్ ఇచ్చేసుకోండి ఓకే హాఫ్ ఇంచ్కి చిన్న మార్క్ ఇచ్చేయండి లేదా ఓకే ఫ్రెండ్స్ హాఫ్ ఇంచ్ ఏంటి బ్యాక్లో తగ్గించేసాం కదా దాన్ని ఇక్కడ పెంచేసాం ఇక్కడ నుంచి పెట్టుకున్నాం మార్కింగ్ అన్నది మళ్ళీ ఇక్కడ నుంచి కన్ఫ్యూజన్ అవ్వద్దు మీరు హాఫ్ ఇంచ్ బ్యాక్లో ఎక్స్ట్రా తగ్గించాం కాబట్టి ఎక్స్ట్రాకి చిన్న మార్క్ ఇచ్చేసాం అంతే అయిపోయింది ఇక దీన్ని వదిలేయండి మన మార్కింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ చిన్న మార్కింగ్ మర్చిపోండి ఓకే షోల్డర్ హైట్ వచ్చి ఆరుంపావు ఈ షర్ట్కి మనం రెండున్నర పెడతాము కానీ ఈ పొట్ట ఎక్కువ ఉన్న వారికి అనేది మీకు ఒక చిన్న టిప్ చెప్పాను దాని గురించి తర్వాత వద్దాము షోల్డర్ కటింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి పొట్ట ఉన్నవారికి షోల్డర్ కటింగ్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశంతో అయితే వీడియో చేయడం జరుగుతుంది ఓకే షోల్డర్ కటింగ్ అయితే మామూలుగా వెళ్తున్నాము పొట్ట ఉన్నవారికి అన్నది వీడియో చివరిలో చూద్దాం షోల్డర్ ఆరుంపావు రెండున్నర ఓకే రిమైనింగ్ నా పావు దక్కువనాలు ఇక్కడ పెట్టేసేయండి ఏం మార్పులు చేతులు లేవు స్ట్రైట్ మార్క్ స్ట్రైట్ మార్కే వస్తుంది ఇక్కడ కూడా ఎందుకంటే ఇక్కడ పావు దక్కువనాలి ఇక్కడ పావు దక్కువనాలి స్ట్రైట్ మార్క్ ఇచ్చేయండి ఓకే ఇచ్చేయండి ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ బయటకు వెళ్తాం హాఫ్ ఇంచ్ బయటకు వస్తాం మీకు తెలిసిందే దాంట్లో ఏం మార్పులు చేతులు లేవు ఫ్రెండ్స్ వీడియోలో మీకు కొన్ని వివరంగా చెప్పే ప్రయత్నంలో వీడియో ఒక్కొక్క వీడియో లెంగ్త్ అవుద్ది అది మాత్రం మీరు చూస్తేనే ఈ వీడియో చూసినందుకు ఏదో ఒక విషయం నేర్చుకున్నాము అని ఒక ఇదే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ తర్వాత యాక్చువల్గా మనం పొట్ట లేని వారికి అయితే చెస్ట్ కన్నా పొట్ట ఎక్కువ లేకపోతే దీనికి సమానంగా కొంత తీసేస్తాము మామూలే దానికేమి మనకి షోల్డర్ పట్టి ప్రకారం కట్ చేసేయచ్చు కానీ
పొట్ట ఎక్కువన వరకు గుంట కొంచెం ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తాము ఆ గుంట ఎంత తీయాలి ఎంత తీయాలి అనేది ప్రతి దానికి కూడా ఒక ఫార్ములా రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది ఇది చాలా క్లియర్ గా అర్థం చేయండి అర్థం చేయండి చెస్ట్ కి పొట్ట కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఓకే ఎంత పొట్ట అనేది మనకి ఎలా తెలుస్తుంది చెస్ట్ కి పొట్ట కి ఎంత డిఫరెన్స్ ఉందో చూసి అది ఎంత పొట్ట అనేది మనం నిర్ధారణ చేస్తాము ఇది చెస్ట్ వచ్చి 44.5 పొట్ట వచ్చి 49 అంగుళాలు ఓకే అంటే సుమారు ఇతనికి 4.5 అంగుళాలు పొట్ట ఎక్స్ట్రా ఉంది ఓకే ఈ 4.5 ని 10 భాగాలు చేయండి 4.5 డివైడెడ్ బై 10 భాగాలు అంటే దగ్గర దగ్గర 1/2 ఇంచ్ కి ఒక పాయింట్ తక్కువ వస్తుంది మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి ఆ ఓకే ఒక దగ్గర దగ్గర 1/2 ఇంచ్ కి ఒక పాయింట్ లో సగం తేడా వస్తుంది అంటే ఈ కస్టమర్ కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా దిగితేనే ఈ మెడగుంట అన్నది 1/2 ఇంచ్ కిందకి దిగితే గాని షట్ అన్నది మనకి కుచ్చోదు అది మాత్రం మీరు గమనించండి ఎట్టి పరిస్థితుల మాత్రం మీరు విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోండి ఇది వచ్చి చెస్ట్ 44 చెస్ట్ 49 అంగుళాలు పొట్ట అంటే 49 లో నుంచి 44.5 తీస్తే 4.5 ని 10 భాగాలు 4.5 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు దగ్గర దగ్గర 1/2 ఇంచ్ కి కొంచెం తక్కువ వస్తుంది అంటే 1/2 ఇంచ్ పాయింట్ అన్న పెట్టుకోండి లేదా 1/2 ఇంచ్ అన్న పెట్టేయండి ఓకే 1/2 ఇంచ్ మైనస్ ఒక్క పాయింట్ వస్తుంది చూసుకోండి ఇది ఎంత వస్తే అంత మన లెక్కల కన్నా అదనంగా తెప్పండి ఓకే మన లెక్కల కన్నా అదనంగా చెస్ట్ కి పొట్టకి ఉన్న డిఫరెన్స్ ఎంత అయితే ఉందో అంత మొగమాటం లేకుండా దింపేయండి ఓకే పర్ఫెక్ట్ గా షట్ ఎల్లి పొట్ట ఉన్న వారికి ఎక్కువ కంప్లైంట్ వచ్చేది ఎందుకో తెలుసా ఫ్రెండ్స్ ఫ్రంట్ చాలా మంది పొడుగులు పెంచేసి లేకపోతే బ్యాక్లు తగ్గించేసి లేకపోతే షేపులు తీసి కాదు ఒక మెడ మీద ఈ కాలర్ గుంట సరిపోకపోతే ఆ గుంట వల్ల షర్ట్ బ్యాక్ అక్కడే ఉండిపోద్ది ఎదరికి వెళ్దాం ఎప్పుడైతే గుంట ఇచ్చామో షర్ట్ అనేది ఎదరికి వెళ్ళిపోద్ది ఈ 1/2 ఇంచ్ని ఎప్పుడైతే తగ్గించామో షర్ట్ అనేది 1/2 ఇంచ్ ఎదరికి పడుద్ది ఎదరికి పడటం వల్ల పొట్ట మీద నుంచి షర్ట్ కవర్ చేసుకుంటూ వెళ్ళి ఫ్రంట్ అనేది చక్కగా కూర్చోండి అలా కూర్చుని అయినా కొంచెం ఫ్రంట్ కింద డబ్బు రాకుండా ఉండడం కోసం బ్యాక్లో ఒక 1/2 ఇంచ్ లేపేసాం అలా కూర్చునే క్రమంలో బ్యాక్ అనేది ఏం చేస్తుంది ఇలా వెనకలు ఆగుతుంది ఓకే మనం వెనకాల ముక్క తీసాం కదా ఇదంతా చక్కగా అసలు ఆ పొట్టన్న వాళ్ళకి వేసుకున్నా సరే కింద లెగిసే ప్రయత్నం జరగదు ఇట్టి పరిస్థితుల్లో ఏ విధంగా ఖర్చు అయితే పొట్టన్న వాళ్ళు ఎవరైనా సరే 10 మంది టైలర్ తిరిగినా సరే మళ్ళీ మన దగ్గరికి రావాల్సిందే ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఈ వీడియో మామూలుగా నేను కంటిన్యూ వీడియో కింద చేశాను కానీ కొంచెం క్లియర్ కట్గా ఈ పొట్టన్న వాళ్ళ గురించి క్లియర్ కట్గా ఒక వీడియో చేసి మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను కస్టమర్ కొలతలు తీసుకునేటప్పుడు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కస్టమర్ ఈ కస్టమర్కి కొలతలు తీసుకునేటప్పుడు వీడియో షూట్ చేయడం కుదరదు గమనించండి అందరు కస్టమర్లు వీడియో షూట్ చేసేటప్పుడు ఒప్పుకోరు ఎందుకంటే కొంతమంది అఫీషియల్స్ ఉంటారు వాళ్ళు వీడియో షూట్ చేసామనుకోండి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు అటువంటి వారికి వీడియో షూట్ చేయము ఓకే ఓకే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ కూర్చోవాలి ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా మనకి ఈ గుంట ఇది కదా ఫస్ట్ గుంట ఇక్కడికి కూర్చోవాల్సింది ఫ్రంట్ ఇక్కడికి వస్తుంది ఓకే ఇక్కడ దాకా వచ్చేస్తుంది అంటే ఫ్రంట్ ఇక్కడ ఇలా ఉండే ప్లేస్లో ఇలాగ వస్తుంది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక ఫ్రంట్ లెగ్సే ఛాన్స్ అయితే లేదు అలాగ ఫ్రంట్ వెనకమాల చిన్న ముక్క తీయడం వల్ల చక్కగా అనేది ఇలాగ సరిపోతుంది మనకి ఎప్పుడైతే ఈ గుంట సరిపడా లేకపోతే ఈ గుంట మనకి సరిపడవలేదు అనుకోండి ఇలా లెగుతుంది ఓకే జస్ట్ మనకి అదే పొడుగు ఉంది అదే లెగుతుంది కాలు గుంట సరిపోక ఇక్కడ ఉంది చెట్టు ఓకే చాలామంది లాక్కుంటారు ఇక్కడ ఎంత లాక్కుండా రాదు ఇక్కడ మెడగుంట అనేది ఎక్కడితో ఆగిపోద్ది ఓకే కానీ ఇది మనకి కిందకి రావాలంటే బ్యాక్ అన్నది సరిపడా గుంట అవ్వడం వల్ల ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ని సరిపడా గుంట ఇచ్చాను
ఏం లేదుగా ఎంత లెగుతుందా లెగట్లేదా చూసినే పనే లేదు పైకి చూసినా సరే ఇక్కడ లేదు ఒకటి అలా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మన వీడియో నచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజులు వాడతారు మనకైతే రోజులు ఇలాగ ఫిట్టింగ్సే వాడతాము మీరు ఎలా వాడతారు కస్టమర్ని అడిగి తెలుసుకుని దాన్ని బట్టి చేయండి నేను 200 రోజులు పెట్టాను కదా మీరు 200 పెట్టద్దు మీరు కస్టమర్ని అడిగి డీల్ చేయండి కస్టమర్ ఎన్ని వాడుతున్నాడా 200 వాడతాడు వాడే విధానాన్ని బట్టి ఆయన వేసుకోవాల్సిన షర్ట్ని బట్టి నేను చూసుకుని చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొకటి మరికి వెళ్తాం సరే